ఏపీలో అప్పుడే ఎన్నికల వేడి మొదలైంది ఇదేంటి ఎప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో వచ్చే ఎలక్షన్స్ కి ఇప్పటి నుంచే వేడి మొదలవటం ఏంటి అనుకుంటున్నారా అవునండి నిన్నటికి నిన్న చంద్రబాబు నాయుడు తీసుకున్న మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నిర్ణయం ఏపీలో ముఖ్యంగా టిడిపిలో సీనియర్ నాయకులకు టిడిపి పట్ల వినయ ఏంటో ఒక్కసారిగా అందరికి తేడతల్లం అయ్యేలా ప్రవర్తించారు చాలా మంది టిడిపి కార్యకర్తలు ముక్కును వేలేసుకున్నారు ఇంతగా వారిలో ఉన్నటువంటి వ్యతిరేకతను చూసి చంద్రబాబు పట్ల వారికి ఉన్నటువంటి కోపాన్ని చూసి ఇప్పుడు వైసీపీ కూడా అదే బాటలో ముందుకు వెళ్లి టిడిపిలో ఎవరైతే అసమ్మతి వర్గీయులు ఉన్నారో వారినంతా కూడా వైసీపీ వైపు లాగాలని చూస్తోంది అంతేనా టీడీపీలో ఉన్న చాలా మంది ఎవరేమడకుండానే అటు వైసీపీ వైపు ఇటు బీజేపీ వైపు అటు జనసేన వైపు చూస్తున్నట్లు కూడా ప్రచారం సాగుతోంది ఇదంతా ఎందుకంటే ఇప్పుడిప్పుడే ఏపీ అసెంబ్లీలో సీట్ల పెంపు అదేనండి రాష్ట్ర బైఫర్గేషన్ అప్పుడు రాసుకున్నట్లుగా ఏపీలో మరో యాభై అసెంబ్లీ స్థానాలు అదనంగా రానున్నాయని చెప్పుకున్నాం కదా ఆ యాభై అసెంబ్లీ స్థానాలు ఏ ఏ జిల్లాలో వస్తే ఏంటి అన్న దాని ప్రాతిపదికగా నెమ్మదిగా ఒక్కొక్కరు వారు వారి పార్టీలు మారే విధంగా స్కెచ్ తీసుకుంటున్నారు ఏ ఏ జిల్లాల్లో ఏ ఏ రకంగా సీట్లు పెరగబోతున్నాయి అన్నది ఒకసారి పరిశీలిస్తే అనంతపురం జిల్లాలో ఇప్పుడున్న పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు మరో నాలుగు అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి చిత్తూరు జిల్లాలో ఇప్పుడున్న పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు మరో నాలుగు అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి కడప జిల్లాలో ఇప్పుడున్న పది అసెంబ్లీ స్థానాలకు మరో మూడు అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి తూర్పుగోదావరి జిల్లాలో ఇప్పుడున్న పంతొమ్మిది అసెంబ్లీ స్థానాలకు మరో ఆరు అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి గుంటూరు జిల్లాలో ఇప్పుడున్న పదిహేడు అసెంబ్లీ స్థానాలకు మరో ఐదు అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి కృష్ణా జిల్లాలో ఇప్పుడున్న పదహారు అసెంబ్లీ స్థానాలకు మరో నాలుగు అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి కర్నూలు జిల్లాలో ఇప్పుడున్న పద్నాలుగు అసెంబ్లీ స్థానాలకు మరో నాలుగు అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి నెల్లూరు జిల్లాలో ఇప్పుడున్న పది అసెంబ్లీ స్థానాలకు మరో మూడు అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి ప్రకాశం జిల్లాలో ఇప్పుడున్న పన్నెండు అసెంబ్లీ స్థానాలకు మరో మూడు అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి పశ్చిమ గోదావరి జిల్లాలో ఇప్పుడున్న పదిహేను అసెంబ్లీ స్థానాలకు మరో నాలుగు అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి ఇక శ్రీకాకుళం జిల్లాలో ఇప్పుడున్న పది అసెంబ్లీ స్థానాలకు మరో మూడు విజయనగరం జిల్లాలో ఇప్పుడున్న తొమ్మిది అసెంబ్లీ స్థానాలకు రెండు విశాఖపట్నం జిల్లాలో ఇప్పుడున్న పదిహేను అసెంబ్లీ స్థానాలకు మరో ఐదు అసెంబ్లీ స్థానాలు పెరగనున్నాయి దీనిపై అధికారిక ప్రకటన మరికొద్ది రోజుల్లో వెలువడనుండగా ఈ పెరుగుతున్నటువంటి అసెంబ్లీ స్థానాల ప్రాతిపదికనే ఆయా పార్టీల్లో ఉన్నటువంటి సీనియర్ నాయకులు జూనియర్ నాయకులు చోటా మోటా నాయకులంతా కూడా వారి వారి వ్యూహ రచనలను సిద్ధం చేస్తున్నారు సో ఇప్పటి నుంచే ఏపీలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వేడి మొదలైందని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదన్నది మాత్రం వాస్తవం ఇలాంటి స్పెషల్ అండ్ ఇంట్రెస్టింగ్ న్యూస్ వెంటనే మీ యూట్యూబ్ హోమ్ పేజ్ లో రావాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మా పులిహోర న్యూస్ ఛానల్